వరలరామయ్య వచ్చి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. సరే చెప్పండి, ఇటీవల టీడీపీ వరలరామయ్య మద్దతు ఇవ్వడం జరుగుతుంది. సరే చెప్పండి, ఇటీవల అమరావతి పోలీస్ స్టేషన్ కి మీరు కూడా వెళ్ళడం జరిగింది. ఏదైతే మహిళలు బస్సు యాత్ర చేస్తే దాని మీద దాడి జరిగిన సంఘటనలో ఈ రోజు విజయవాడలో 24 గంటల దీక్ష చేస్తున్న మహిళలకి పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు, ఏ రకంగా చూస్తారు? ఈ రోజున ఒక అవగాహన రాహిత్యుడు ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా పరిపాలన ఉంటుందో ఈ రోజున కళ్ళకు కట్టినట్లుగా మనకు కనపడుతుంది. మొన్న అమరావతిలో ఎంపీ శ్రీ నందిగం సురేష్ గారు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం, చాలా అభ్యంతరకరం. ఆయన ఒక దళిత వర్గంలో పుట్టి ఉండొచ్చు, కాదంటలేదు నేను. చాలామంది దళిత వర్గాల్లో పుట్టారు, చాలామంది ఎంపీలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు, సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు కానీ ఇతను ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్లుగా ఎంపీ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ప్రాపకం కోసం ఇతను ఇష్టం వచ్చినట్టుగా తన కులాన్ని అడ్డుపెట్టుకొని ఈ ఉద్యమం చేసే వాళ్ళని బాధలకు గురి చేయటానికి అతను నిర్ణయం తీసుకున్నాడు. దానికి కారణం ఏంటనే కూడా ఎంక్వైరీ చేయటం జరిగింది. ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు ఒకటి ఈ ఎంపీ మీద, తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎస్సీ అమ్మాయి, అమ్మాయి కూడా, అమ్మాయి పేరు తాడికొండ శ్రీదేవి, ఉండవల్లి శ్రీదేవి గారు, ఆమె మీద వీళ్ళు ఇసుక దగ్గర ఏదో వాటాల దగ్గర ఇద్దరు గొడవ పడి రోడ్డుకెక్కితే ఆ ముఖ్యమంత్రి గారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో ఒక ఎంక్వైరీ చేయించారు. ఎంక్వైరీ చేయిస్తే ఆ ఎంక్వైరీ చేసిన అధికారులు కూడా పాపం అదే ఏదైనా అగ్రకులాల వాళ్ళైతే వదిలేసి ఉండేవారేమో, వీరిద్దరూ దళితులైనందువల్ల వీళ్ళిద్దరికి కూడా మామూళ్ళ కోసం గొడవ పడినారు, రోడ్డుకెక్కారు, పార్టీ పరువు బజార్కి ఇచ్చారని ఒక రిపోర్టు రాసినారట. ఆ రిపోర్టు దగ్గర పెట్టుకొని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇతనికి పూర్తిగా కీ ఇచ్చినారు. నువ్వు పార్టీలో ఉంటావా పోతావా, నువ్వు ఈ రకంగా చేసి ఆ ఉద్యమాన్ని పూర్తిగా తుడిచిపెట్టే బాధ్యత నీది, నువ్వు చేయకపోతే ఇక్కడ నిన్ను తుడిచిపెట్టుకుపోయేటట్లు చేస్తానని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అయిందానికి కాందానికి ఆ టెంట్లు, ఇప్పుడు టెంట్ ఉందండి ఇక్కడ సైరన్ పెట్టుకొని తర్వాత లేకుండా 4 కార్లు వేసుకొని భయం భయమని తిరుగుతుంటాడు. ఈ ఉద్యమం చేసే వాళ్ళని రెచ్చగొట్టడం, ఈ ఉద్యమం చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కావాలని రెచ్చగొట్టేటట్టు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఏదైనా ఆపితే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. ఎస్సీ ఎస్టీ కేసు ఎప్పుడు పెడతారు? ఇటువంటి వాటికి అసలు పోలీసు వారు కూడా మరి ఎందుకు ఆలోచించటం లేదో నాకు తెలియదు, కానీ ఎస్సీ ఎస్టీ కేసు డజంట్ అట్రాక్ట్ ఇన్ దీస్ సిట్యుయేషన్స్. ఈ సిట్యుయేషన్స్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ రాదు అసలు. అది నాకు తెలిసి భారతదేశంలో ఏ ఎస్సీ ఎంపీ కూడా ఈ రకంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ను దుర్వినియోగం చేసిన పాపాన పోలేదు, అది ఇతను ఒక్కడికే దక్కిందని చెప్పి కూడా తెలియచేస్తూ ఈ విషయం మీదే ఈరోజు సాయంత్రం గుంటూరు ఐజీని కలవటానికి కూడా మేమందరం వెళ్తున్నాం. వెంటనే ఆ మహిళ పట్ల ఆ బస్సు దగ్గర మీరు కూడా చూశారు మీ టీవీలో కూడా, థ్యాంక్స్ టు యువర్ టీవీ, బ్రహ్మాండంగా చూపించారు మీ టీవీలో కూడా. బస్సు దిగుతుంటే దిగనేయకుండా డ్రమ్స్ అడ్డం పెట్టి అందులో ఒక సిమెంట్ పోస్ట్ పెట్టి ఒకడు ఆనుకొని కూర్చొని అక్కడ సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నాను. దిగనివ్వయా, మేము కాలు కూర్చోలు తీర్చుకోవాలి లేకుంటే పక్కకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళు వదలకుండా 2.5 అవర్స్ అక్కడ కన్ఫర్మ్ చేసినారు ఆ బస్సులో అని చెప్పి కూడా తెలియజేస్తూ ఒక అమ్మాయి వెళ్ళి ఏంటి ఆ అమ్మాయి చేసిన నేరం, దిగి ఆయన దగ్గరకు పరిగెత్తుకెళ్ళింది, అయ్యా ఎంపీ గారు నమస్కారం అన్నది. తప్పండి, మీరు ఒక్కసారి జై అమరావతి అనండి సార్ అండి, నేను అననమ్మా అని వెళ్ళిపోతే ఏ గొడవ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా అమ్మాయిని దుర్భాషలాడి మీకు పని బాట లేదే ఆ భాష వాడి. 71 రోజుల నుంచి రాజధాని గ్రామాల్లో రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ర్యాలీలు చేసుకున్నా, ఆందోళన చేస్తున్నా, రైతులు శాంతియుతంగా చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే రాజధాని గ్రామాల్లోనే లాఠీచార్జ్ జరిగిన సంఘటనలు చూసే ఉంటారు, మహిళలు కూడా పోలీసులు కొట్టారు. ఏదైతే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల మీద దాడులు చేయడం కాకపోతేనేమి, లేకపోతే కేసులు పెడుతున్నారు మీడియా మీద కూడా, నిజాలు నిర్భయంగా ప్రసారం చేస్తున్న మీడియా మీద కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఈరోజు విజయవాడలో 24 గంటల దీక్ష చేస్తుంటే పోలీసులు అభ్యంతరం చెప్పడంతో పాటు ఎవరైతే జేఏసీ నాయకులు ఉన్నారో వారికి నోటీసులు ఇష్యూ చేశారు. మీరు 6 గంటల వరకే దీక్ష చేసుకోవాలి, ఆ తర్వాత చేయకూడదు, ఇన్కేస్ చేస్తే మీ మీద కేసులు పెడతామని చెప్తున్నారు. అసలు ఏ రకంగా ఎలా చేయాలి ఉద్యమం? రైతులు శాంతియుతంగా చేస్తున్నా కేసులు పెడుతున్నారు, ఏం చెప్తారు? ఇది చాలా దుర్మార్గం అండి.
చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించి ఆ అమ్మాయి ఒంటి మీద చేయి వేసి, ఆ అమ్మాయి ఎద మీద చేయి వేసి నెట్టి, ఆ అమ్మాయి వీపంతా కూడా గోళతోటి రక్కిన ఆ ఎంపీ వారి అనుంగు శిష్యుల మీద అందరి మీద కూడా 354 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేశారు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కోరటం కోసం మేము ఈరోజు ఐజీని కూడా కలుస్తున్నాం. ఈ రకంగా వ్యవహరించడం, పోలీసులు వచ్చి అందరినీ భయభ్రాంతులు చేయటం, ఉద్యమం చేస్తున్న మహిళలందరికీ నోటీసులు సర్వ్ చేయటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇప్పటికే పోలీసుల వ్యవహార శైలి కూడా పలు దఫాలుగా కోర్టుల్లో ఆక్షేపణ తెలియజేస్తున్నారు, కోర్టులు తప్పుపడుతున్నారు. ఇప్పటికి కూడా పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పరిధిలో మీరు చేయండి, చట్టబద్ధంగా వ్యవహరించండి, చట్టాన్ని దాటి వ్యవహరిస్తే యూఆర్ గోయింగ్ టు పే హెవీలీ ఫర్ దిస్ ఆల్సో అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ, ఈ రోజున మహిళలను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎస్సీ ఎస్టీ యాక్ట్లో మహిళలను అరెస్ట్ చేయడానికి పరుగులు తీయటం అది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎస్సీ ఎస్టీ యాక్ట్ నిన్న ఆ ఎంపీ సురేష్ పట్ల మా మహిళ వ్యవహరించిన దాంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ రాదు అని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు కూడా ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రకంగా మీరు వ్యవహరించి ఈ ఉద్యమాన్ని అణచాలనుకుంటే మీరు బంతిని ఒకసారి గట్టి కొడితే పైకి లేచినట్లుగా ఈ ఉద్యమం పైకి లేస్తుంది తప్పితే, ఇంకా పెరిగిపోతుంది తప్పితే, ఇంకా ఉవ్వెత్తును లేస్తుంది తప్పితే, మీరు ఆశించినట్లుగా ఇదేమీ అణచవేయబడదని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళలు చేపట్టిన ఏ ఉద్యమం కూడా పరాజయం పాలవలేదు. మహిళలు ఈ రోజున బ్రహ్మాండంగా ఉద్యమం చేస్తున్నారు, జయప్రదమవుతుంది. ముఖ్యమంత్రి గారు ఈ ఇంకా 2 రోజులకైనా ఆయన వెనకడుగు వేయవలసిందే, రాజధాని అమరావతిలో ఉంచవలసిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.